పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అని చెప్పి నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు విపక్ష పార్టీలకు మించి ప్రతిపక్ష పార్టీలకు మించి మరి ఇప్పటి వరకు ఉన్న వీళ్ళ సొంత పార్టీ మీద ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మీ సంగతి తిప్పుతూ ఎవరొస్తారో రండి, మీలో మగోడు ఉంటే రండి, గెలిచేది మేమే అని చెప్పి తొడలు కొడుతూ ఉన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా లేకుంటే మీరు మేము ఇండిపెండెంట్గా పోటీ చేసినా మేము గెలుస్తామంటున్నారు. చాలా తీవ్రమైన వ్యాఖ్యలే, మరి అసహనంతో చేస్తున్నారు లేకుంటే మరొకటో, లేకుంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని సాటిస్ఫై చేసి ఆ పార్టీలోకి వెళ్ళాలని కమెంట్ చేస్తున్నారు. అర్థం కావట్లేదు. వీళ్ళని చూస్తే ఒకటే అనిపిస్తుంది, మీడియా ముందు మీసాలు తిప్పి తొడలు కొట్టి ప్రగల్భాలకు పలికి ఈ ఏకపాత్రాభినయం మీడియా ముందు ఎందుకు వీళ్ళు చేయడం? దాని బదులు వీళ్ళు చెబుతూ ఉన్నారు కదా, మేము సీనియర్ నాయకులం, మేము అది ఇది అది అని. ఈ క్రమంలో వీళ్ళ కెపాసిటీని నిరూపించుకోవడం కోసం, వీళ్ళ సత్తా ఏందో చూపించడం కోసం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఈ ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మేట్లో వీళ్ళ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మరి అదే స్వతంత్రంగా పోటీ చేయడము లేదా వీళ్ళు వెళ్ళాలనుకున్న పార్టీ నుంచి పోటీ చేయడము చేసి క్షేత్రస్థాయిలో మాకు బలం లేదు, క్షేత్రస్థాయిలో మేము ఓడిపోబోతున్నాం, అందుకని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మా సత్తా ఏంటో మేము చూపించామని చెప్పి వీళ్ళు తర్వాత గెలిచి చూపించచ్చుగా స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా పత్రాలు పంపించండి. పంపించి వాళ్ళని కనుక ఆమోదింపాలి చేయలేదనుకోండి మీడియాకు రిలీజ్ చేయండి, అదిగో చూడు మా దెబ్బకు భయపడుతున్నారు, దమ్ముండే రాజీనామా ఆమోదించండి అని. అప్పుడు ప్రజలు అనుకుంటారు అవును వీళ్ళు నిజంగానే మీసాలు తిప్పుతున్నారు, తొడలు కొడుతున్నారు, ఓ పెద్ద క్యాలిబర్ ఉన్నోళ్ళే, నో డౌట్ ఇన్ దట్, కానీ ఇక్కడ జగన్ ప్రభుత్వమే భయపడుతూ ఉంది అని చెప్పి అప్పుడు జనం కూడా అనుకుంటారు. ఇప్పుడు మీడియా ముందు మీసాలు తిప్పి ఏకపాత్ర అభినయం ఎందుకు, ఇలా వేలు చూపించి ఏకపాత్ర అభినయం ఎందుకు, ఇలా వేలు చూపించి ఏకపాత్ర అభినయం ఎందుకు, స్పీకర్ ఫార్మేట్ రాజీనామా చేయండి. ఇప్పుడు మళ్ళీ మీడియా ముందు మేము దొంగ ఓట్లు వేయలేదు, మేమెందుకు క్రాస్ ఓటింగ్ చేసాం అది ఇది అంటున్నారు. అందరికీ తెలియదా, మరి అంత క్రాస్ ఓటింగ్ చేయకుంటే ఈ ఎన్నికలు అయిపోతేనే ఇమ్మీడియట్గా వెళ్ళి సీఎం గారికి వెళ్ళి ఏం జరిగిందో చెప్పి ఉండొచ్చు కదా. ఈ విమర్శలు వచ్చినప్పుడే ఒకరు బెంగళూరుకి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ఇంకొకరు హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, రెండు రోజులు బయటకు వచ్చి టేబుల్ కింద దూరి చూశారా, టేబుల్ పైన దూరి చూశారా, ఇటువంటివన్నీ కమెంట్ చేసి తొడలు కొట్టి మిసాలు తిప్పడం ఎందుకు? స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేయండి, రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి, ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుంది కదా. అటు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా మీ విషయంలో, లేదా మీ బలం ఏంటో తెలియక ప్రతిపక్షాలు మీకు అగ్రతాంబూలం ఇస్తున్నాయన్న తెలుస్తుంది, లేదు మీరు స్వతంత్రంగానే వెళ్ళి పోటీ చేయండి రాజీనామా ఆమోదింప చేసుకొని, అప్పుడు ఏ పార్టీ అయినా మీరు హాట్ కేకుల్లా ఇంకెక్కువ డిమాండ్ తోటి మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తే జనంలో కూడా అరే జగన్మోహన్ రెడ్డి తప్పు వీళ్ళే కరెక్ట్ అని చెప్పి అనుకుంటారు కదా. అది ఇది ఎందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తేల్చుకుంటే సరిపోతుంది, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తేల్చుకుంటే సరిపోతుంది. ఇవన్నీ అసలు దారులు వదిలిపెట్టేసి మరి ఇంత తీవ్రంగా మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేసి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమన్నారు, వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించారు, అటువంటిప్పుడు ఆ ఎమ్మెల్యే టికెట్లు ఆ పదవులు మీకెందుకు? ఇప్పుడు మేము స్వతంత్ర ఎమ్మెల్యేలు నెత్తి మీద భారం అంతా దించేసుకుంటాం, ఎట్లా దించేసుకుంటారు? ఆ పార్టీ బీ ఫామ్ ఇస్తేనే కదా గెలిచారు. నెత్తి మీద భారం దించేసుకోవాలి అంటే ఆ ఎమ్మెల్యే ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి ఆ ఎమ్మెల్యే అనే పదవి కదా తీసి పక్కన పడేయాలి, దాన్ని పక్కన పెట్టేసి అప్పుడు కదా భారాన్ని తొలగించుకోవాలి. మళ్ళీ స్వతంత్ర ఎమ్మెల్యేలుగా పోటీ చేసి లేకుంటే ఇంకో పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి అప్పుడు కదా తొడలు కొట్టాలి, మిసాలు తిప్పాలి, ఏంటో మరి లాజిక్లు ఎట్లా మిస్ అవుతారు? జనాలు ఇవన్నీ ఆలోచిస్తారని చెప్పి వీళ్ళు అనుకుంటారో లేదో మనకైతే తెలియదు. ఇప్పుడు వీళ్ళు పదే పదే చెప్పేది సీనియర్ నాయకులు అయితే సరే వీళ్ళకి రాజకీయ ఏమంటారు చరిత్ర ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఇంకొకటి కావచ్చు. ఇప్పుడు జనాలకు ఏం కావాలి? నిజాలు కావాలి. వీళ్ళకు బలం లేదు, వీళ్ళ క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అని వీళ్ళ పార్టీ ఏమంటారు వీళ్ళని పక్కన పెట్టాలనుకుంది, వాళ్ళు దీంతో విభేదిస్తూ ఉన్నారు. మరి ఇంకెందుకు వెళ్ళండి ఎలక్షన్స్కి, ఈ లాజిక్ ఎందుకు మీద వచ్చినారు వీళ్ళు? లాజిక్గా కాదు పాడు కాదు, ఎవరైనా ఉన్న పదవులు వదులుకోవాలని చెప్పి ఏమనుకోరు. ఢిల్లీలో ఒక ఆయన కూర్చొని చూస్తున్నాం కదా, మీసాలు తిప్పుతాడు, తొడలు కొడతాడు, వ్యాధి అంటాడు, ఇది అంటాడు, ఆయన ఏకపాత్ర అభినయం మామూలుగా చేయడు. నేను చదువుకునే రోజుల్లో దుర్యోధనుడి పాత్ర చేస్తుంటే చాలాసార్లు అట్లా ఆయన ఓ రోజు మీడియా మీద అదే చేస్తూ ఉంటాడు. కనీసం ఆంధ్రప్రదేశ్కి రావాలన్నా కనుక భయంతో వణికిపోతూ ఉంటాడు. ఇంకా అంతే ఇంటర్నేషనల్ ధైర్యవంతుడు, ఓకే ఇంటర్నేషనల్ ధైర్యానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా మీడియా ముందు అయితే ఓహో అమ్మ
మామూలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా వీళ్ళదే అదే పరిస్థితి, అందరిది ఒకే కేటగిరీ కిందకి వచ్చేటట్టున్నారు వీళ్ళందరూ.